ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈడీ కోర్టు సమన్ జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఈడీ కోర్టు ఆదేశించింది. ఇటీవల అరబిందో హెటిరో భూ కోర్టు కేటాయింపుల ఛార్జి నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయింది. దీంతో అరబిందో హెటిరో భూ కేటాయింపుల ఛార్జ్ షీట్ ను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సీఎం జగన్ తో పాటు ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద్ రెడ్డి, పివి రామప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైసెన్స్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఈడీ కోర్టుకు సమన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు రోజున వ్యక్తిగతంగా హాజరు కావాలని డైరెక్ట్ గా జగన్ కు ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. జగన్ పైకి సంబంధించినటువంటి అంటే వ్యక్తిగతంగా హాజరు మినహాయింపుకు సంబంధించి అనేక సందర్భాల్లో వీరు పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి. కానీ ప్రస్తుతం ఈ నెల 11న మాత్రం ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అనేటువంటిది జగన్ కు ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి, ఈడీకి సంబంధించినటువంటి కేసులో ఓరోరికి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో అరబిందో, హెటిరో, అలాగే ఈ భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఇటీవలనే నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ కావడం జరిగింది. ఇక అరబిందో, హెటిరో భూ కేటాయింపులకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను విచారణకు స్వీకరించినటువంటి ఈడీ కోర్టు వీరందరితో జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అరబిందో ఎండి నిత్యానంద్ రెడ్డి, పివి రామప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ బిపి ఆచార్యకు కూడా ఈడీ కోర్టు సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11న హాజరు కావాలని ఈడీ చెప్పినటువంటి సందర్భంలో తదుపరి పరిణామాలు ఎలా ఉన్నాయి, సీఎం ఎలా స్పందించనున్నారు అనేటువంటి దానిపైన ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మరి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారా, దీనికి సంబంధించి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరనున్నారా అనేటువంటిది తేలనుంది. బిందు రైట్ మధు, థ్యాంక్ యూ.